D3 న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేవ నరేష్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని 300 ముస్లిం కుటుంబాలకు తనవంతు సహాయంగా బియ్యం, కందిబేడలు, చక్కెర, గోధుమపిండి, గులాబ్ జామున్ పాకెట్లు, సేమియా పాకెట్, అదే విధంగా కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంలో దేవ నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రంజాన్ పండుగ సందర్భంగా 300 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు తన వంతు సహాయంగా అందిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా లాక్డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు దేవ నరేష్ తెలిపారు. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు పేద ప్రజలకు ప్రతిరోజు అన్నదానం 600 మందికి ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా తర్వాత 1800 ఫ్యామిలీకి పనిచేస్తే కానీ పూట గడన వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా బయట నుంచి వచ్చిన లేబర్స్ కానీ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ లేక వాళ్ళకి ఏదో ఇబ్బందులు పడుతుంది వాళ్ళందరికీ కూడా దాదాపు 1800 కుటుంబాలకి నిత్యావసర సరుకులు రైస్, కూరగాయలు, వాళ్ళకి కావాల్సిన రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా ఈ లెప్సర్ కాలనీలో కుష్టి రోగులకు కావచ్చు లేదంటే అనాథాశ్రమాలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా మా వంతు సహాయంగా ప్రతి లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా నిత్యం కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ ఆర్డిటీ సంస్థకి, పోలీస్ యాజమాన్యానికి, ఈ పార్సిద క్లీన్ చేసే వాళ్ళందరికీ కూడా శానిటైజర్స్, మాస్క్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? ఏమైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎట్లా ఇది ఐడియా? ఈ ఐడియా ఏం లేదు. నాకు ఆకలి బాధ ఎట్లా ఉంటుంది అనేది కొన్ని సందర్భాలలో నేను ఆ బాధలన్నీ అనుభవించినోని. ఈ COVID-19 కరోనా వచ్చిన సందర్భంలో ఇవన్నీ అందరూ చూసి మనకు కూడా కొద్దిగా చల్లించి, మనిషి చల్లించి ఇవన్నీ చేయడం జరిగింది. అంతే తప్ప వేరే ఇంకా ఏది కానే కాదు. రోజు ఎంతమంది సప్లై చేస్తున్నారు? ప్రతిరోజు 600 మందికి భోజనాలు సప్లై చేస్తున్నాం ఎవ్రీడే. ఎక్కడెక్కడ సెలెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ బీజేపీ కొట్టాలలో, తడిక్లేరు దగ్గర, కళాంధ్రదం రోడ్లో, లెఫ్ట్ కాలనీలో దాదాపు 8 చోట్ల డైలీ ఎక్కడెక్కడ అవసరం రిక్వైర్మెంట్ ఉందో అక్కడంతా సప్లై చేస్తుంది. తర్వాత వేరే ఊర్ల నుంచి వచ్చి ఉంటారు కదా, లార్జ్లలో అంతా స్టే అయిపోయి ఉంటారు ఈ లాక్డౌన్ నుంచి. ఆ బస్టాండ్ దగ్గర లార్జ్లలో కానీ ఎక్కడ అన్ని చోట్ల కూడా రైస్ ఇవ్వడం జరుగుతుంది.